ఈ రోజు మనం వీడియోలో మహాబీర విత్తనాల మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్క ఉపయోగాల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న బెలసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ యొక్క మొక్కని మహాబీర తులసి సీమ తులసి శేర్ణ తులసి కొండ తులసి అడవి తులసి గంధ తులసి అని ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలుగా పిలవడం అనేది జరుగుతుంది ఈ మొక్క మనకి రోడ్డుకి ఇరువైపులా విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కలు పల్లెటూరులో ప్రతి ప్రదేశంలో మనకి ఈ మొక్కలు చాలా కనిపిస్తూ ఉంటాయి వీటిని చూసి చాలామంది పిచ్చి మొక్కలా భావిస్తూ ఉంటారు మహావీర విత్తనాలను మనకు ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు వీటిని ఆయుర్వేద షాపులో కూడా విత్తనాలు చాలా దొరుకుతాయి మనకి ఇంకో గింజలు కనుక నీళ్ళలో వేసినట్టయితే శబ్ద గింజలు ఏ విధంగా అయితే ఉబ్బతాయో ఆ విధంగా ఈ యొక్క మహావీర గింజలు కూడా ఉబ్బుతాయి వీటి యొక్క గింజలను వాడటం ద్వారా అరిగిపోయిన మోకాళ్ళలోని గుజ్జుని తెప్పించే శక్తి ఈ యొక్క గింజలకి ఉంది మహాబేర్ విత్తనాల్లోని విటమిన్ బి వన్ విటమిన్ బి టూ విటమిన్ బి త్రీ కాల్షియం ఐరన్ కాపర్ జింక్ లాంటి ఎన్నో విలువైన పోషకాలు ఉన్నాయి వీటి యొక్క గింజలను గ్లాసు నీళ్ళలో ఒక స్పూన్ వేసి రాత్రి మొత్తం ఉంచి ఉదయాన్నే పరిగణపన తాగటం వల్ల మోకాళ్ళలో గుజ్జుని తెప్పిస్తుంది ఈ విధంగా మూడు నీళ్లు పడి మనం చేసినట్లయితే మంచి ఫలితాన్ని చూస్తారు అలాగే కీళ్ళ నొప్పులు ఉన్ను కూడా తొందరగా తగ్గిపోతాయి కిల నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ అలాంటివి ఏమి ఉన్నా కానీ ఇది ప్రతిరోజు మూడు నెలల పాటు ఈ విధంగా చేసినట్లయితే చాలా తొందరగా తగ్గిపోతాయి ఈ ప్రతిరోజు ఈ గింజలను ఇట్లా తాగటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది బాగా బరువుతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ యొక్క సబ్జా గింజలని రోజు గ్లాసులు తాగటం వల్ల కొవ్వు కరుగుతుంది వెయిట్ లాస్ చాలా తొందరగా అవుతారు కాళ్ళ పగులు ఉన్నవాళ్ళు ఈ మొక్క యొక్క ఆకులు తీసుకొని మొదటి పేస్ట్లా చేస్తే కాళ్ళ పగుల మీద అప్లై చేసినట్టయితే కాళ్ళ పగులు కూడా చాలా తొందరగా దక్కుతాయి అలాగే శరీరంపై గాయాలు కానీ పుళ్ళు కానీ ఉన్నప్పుడు ఈ ఆకులు పేస్ట్ని అప్లై చేసినట్టయితే గాయాలు పుళ్ళు కూడా చాలా తొందరగా మానతాయి మన ఇంటి చుట్టుపక్కల కనిపించే లక్షల్లో కనిపించే ఈ మొక్క ఉపయోగాలు చాలామంది తెలియదు ఇవి మనం పిచ్చి మొక్కలా భావిస్తూ ఉంటాం కానీ ఈ వీటి యొక్క విత్తనాలతో మనం మోకాళ్ళ గురించి చాలా ఈజీగా తెప్పించుకోవచ్చు కానీ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అంతేకాకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి